మీడియా అందరికి నమస్కారం. మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు మన అల్మరి డీసీ గారు విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ వారం రోజులుగా ఈ గంజా పైన విశ్వసనం చేయమని చెప్పారు. కాబట్టి ఆ విధంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ వారం రోజులు మేము గంజా మీద నిఘా పెట్టి డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము మేము మా స్టాఫ్తో కలిసి. ఆ క్రమంలో నిన్న ఉదయం మాకు రాబడిన సమాచారం మేరకు గంజా ఉందని చెప్పేసి మన గుడ్డికోట మండలము కుదవగట్ట గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర ఉందని చెప్పి సమాచారం రావడంతో మేము వెంటనే మన గుడ్డికోట ఎంఆర్ఓ గారికి తెలిసి ఆయనతో కలిసి మేము ఉందని మా స్టాఫ్తో కలిసిపోయి అక్కడ కుదవగడ్డ ఒక క్రాస్లో వెహికల్ చెక్ చేస్తుండగా నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిల్ వస్తున్నారు. అందులో ఒక మోటార్ సైకిల్లో తమిళనాడు చెందిన వారు సుబ్రహ్మణ్యం మణిపూర్ రెహమాన్ ఇమ్రాన్ అహ్మద్ అండ్ ఖైదర్ అనే వాళ్ళు ఒక మోటార్ సైకిల్ వస్తున్నారు. ఇంకొక మోటార్ సైకిల్లో ఆ సుబ్రహ్మణ్యం వ్యక్తి వస్తున్నారు. వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళు పట్టుకొని మా కస్టడీ తీసుకొని వాళ్ళ కన్ఫెషన్ మేరకు విచారిస్తే వీళ్ళు వచ్చేసి సుబ్రహ్మణ్య అతని దగ్గర నుంచి గంజా తెస్తున్నామని చెప్పారు. ఈ ముగ్గురు తమిళనాడుకు చెందిన వారు యువకులు ముగ్గురు సుబ్రహ్మణ్య దగ్గర నుంచి తెస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళ కన్ఫెషన్ మేరకు వాళ్ళని అక్కడి నుంచి మా కస్టడీ తీసుకొని తర్వాత సుబ్రహ్మణ్యం ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళు అతను ఒక మామిడి తొప్పులో కాపలా ఉంటున్నాడు. అక్కడ ఒక పదలో ఒక కేజీ వరకు దొరికింది గంజాయి. ఆ గంజాయి ఒక కేజీని ప్లస్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 4 కేజీలు మొత్తం 5 కేజీలను గంజాన్ని సీజ్ చేయడం జరిగింది. అందులో ఈ మోటార్ సైకిల్లో గంజాయి తీసుకున్నారు కాబట్టి 2 మోటార్ సైకిల్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మేరకు మన ఎంఆర్ఓ గారు కన్ఫెషన్ మాదన డ్రాప్ చేసి మా కస్టడీకి ఇవ్వడం జరిగింది. దాంతో వారిని అక్కడ అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి చేరింది కాబట్టి గంజా కేసు రిజిస్టర్ చేయండి. దాదాపు ఇప్పుడు మేము 100 నుంచి నేను మెసేజ్ చేసింది 5 పేజీలు. ఈ విధంగా మేము ఈ వారంలో దాదాపు ఒక 4 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. 12 మంది ముద్దాయిలను ఐడెంటిఫై చేసి 10 మందిని అరెస్ట్ చేశాము. ఇందులో ఇద్దరు అప్సరంగా ఉన్నారు, వారిని కూడా మా ఇన్ఫర్మేషన్ పెట్టి త్వరలోనే అరెస్ట్ చేస్తాం. మొత్తం టోటల్గా ఈ 4 కేసులలో 16 కేజీలు సుమారు 16.5 కేజీ గంజాయి సీజ్ చేశాం ఈ వారంలో. కాబట్టి నేను ప్రజలకు యువతకు చెప్పేది ఏమంటే ఈ గంజాయి అనేది మహమ్మారి ఎట్లా అంటే ప్రతి మనిషిని నాశనం చేస్తుంది, అనారోగ్యానికి గురి చేస్తుంది. కాబట్టి యువతకు చెప్పేది ఒకటే, ఇలాంటి గంజాయిని ముత్తు పదార్థాలు ఒప్పుకూడదని చెప్పి చెప్తున్నాను. ఏదైనా కానీ మనకు మీకు కానీ లేదా మా పబ్లిక్ కానీ ఏదైనా ఇలాంటి సమాచారం ఉంటే కానీ వెంటనే మాకు తెలియజేస్తే వాళ్ళ సమాచారాన్ని గుర్తుగా ఉంచి ఇంకా మిగతా ఏదైనా గంజాయి ఇలాంటి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఏమి ఉంటే కానీ వాటిని కూడా అరికట్టే విధంగా వాటిని సీజ్ చేసి వాటిని అరెస్ట్ చేసి ఇంకా ముందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను.